హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నేని. అండ్ నా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిట్టింగ్ అరేంజ్మెంట్లోని పార్ట్-9 వీడియో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ పార్ట్-9 వీడియోలో మీకు నేను స్క్వేర్ టేబుల్, ఏవైతే సర్కిల్ రిలేటెడ్ బేస్ మనం ముందు చెప్పుకున్నాం కదండి, అవే ఫార్ములాస్ తోటి, అవే కాన్సెప్ట్ తోటి స్క్వేర్ టైప్ కూడా టేబుల్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని, ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడితే అంత మంచిది. ఓకే ఫ్రెండ్స్, నా ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, సీటింగ్ అనేది పార్ట్-9లో మనం స్క్వేర్ బేస్డ్ ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పినట్టుగా మన సర్కిల్లో ఏవైతే మన కాన్సెప్ట్లు ఫేసింగ్ సెంటర్, అంటే ఫేసింగ్ సెంటర్ అయితే రైట్ సైడ్ ఇది అండ్ లెఫ్ట్ సైడ్ ఇది, అంటే యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడు, క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ అనుకుంటామో, అలాగే మన స్క్వేర్ బేస్డ్ కూడా ఏవైతే ఒక ఫేసింగ్ సెంటర్ ఉన్నాయనుకోండి, వాటిని మనం సేమ్ అదే కాన్సెప్ట్లో రైట్ సైడ్ తీసుకుంటాము, ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. అర్థమైందా? అంటే క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ అవుతుంది, క్లాక్ వైజ్ అనేది అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ అవుతుంది ఫేసింగ్ సెంటర్ అయితే. అలాగే ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారనుకోండి, ఏమవుతుంది? జస్ట్ సింపుల్, ఈ ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ అన్నది, ఓకే యాంటీ క్లాక్ వైజ్ అన్నది, అండ్ రైట్ సైడ్ అవుతుంది క్లాక్ వైజ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే. అర్థమైందా? ఇంకోటి మెయిన్లీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకున్నది ఏంటంటే, వీడు చెప్తూ ఉంటాడనమాట, ఒక్కోసారి 8 మంది ఉన్నారనుకోండి 8 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 4 సెంటర్లో కూర్చున్నారు, 4 కార్నర్లో కూర్చున్నారు. ఇది కార్నర్, డయాగ్నల్, ఓకే డయాగ్నల్స్. అర్థమైంది ఫ్రెండ్స్? డయాగ్నల్ అన్న కార్నర్లు అన్న ఒకటే అంటాడనమాట. ఈ కార్నర్లో కూర్చున్న వాళ్ళు సెంటర్లో ఫేసింగ్ అంటారు, అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళు అవుట్ ఆఫ్ ద సెంటర్ అంటారనమాట. ఇది సెంటర్ కదండి, అంటే డైరెక్షన్, ఇలాగ మిక్స్ కూడా వచ్చు. అందుకే నేను రెండు కలిపి చెప్తున్నాను, నార్త్ అండ్ సౌత్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఏమైంది చూడండి, కార్నర్లు ఎవరు కూర్చున్న వాళ్ళు సెంటర్ ఫేసింగ్ అవుతున్నారు. అంటే వీళ్ళు సెంటర్ ఫేసింగ్ అవుతున్నట్టే వీళ్ళు లెక్కన రైట్ సైడ్ ఎవరు వస్తారండి, వీడికి యాంటీ క్లాక్ వైజ్, అవునా కదా? ఈ కార్నర్కి రైట్ సైడ్ ఏడు వస్తుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్. అదే ఇది అవుట్ సైడ్ అనుకోండి, వీడికి రైట్ సైడ్ ఏమవుతుంది, వీడికి రైట్ సైడ్ అవుతుంది క్లాక్ వైజ్. అర్థమైందా? ఇది వీడికి రైట్ సైడ్ అవుతుంది. అండర్స్టాండ్ సార్? అండర్స్టాండ్ ఫ్రెండ్స్? అర్థమైందా? ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఎవరైతే సెంటర్కి చూస్తున్నారో, ఎవరైతే అవుట్ సైడ్ సెంటర్ చూస్తున్నారో, అవుట్ సైడ్ సెంటర్ చూస్తున్నారో, వాళ్ళకి క్లాక్ వైజ్ అన్నది రైట్ సైడ్ అవుతుంది, అండ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఇన్సైడ్ చూస్తున్నారో సెంటర్కి, వాళ్ళకి క్లాక్ వైజ్ అన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది, అండ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నది రైట్ సైడ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే ఈ డిఫరెన్సు, ఇది మీరు చూసుకోవాలి. ఈ డిఫరెన్స్ చూసుకుంటే మీరు ఈ స్క్వేర్ బేస్ రవనివ్వండి, టేబుల్ బేస్ రవనివ్వండి, ఏదైనా రెక్టాంగిల్స్ అని అవ్వండి, స్క్వేర్ అని అవ్వండి, ఏదైనా సరే మీరు చూసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ ఆల్వేస్ సెంటరు, ఓకే సెంటర్లో కూర్చుంటారు లేదా కార్నర్లో కూర్చుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? అంతే తప్పించి ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు, ఇక్కడ ఎక్కడ 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 కూర్చుంటారు, సెంటర్ ముగ్గురు కూర్చుంటారని ఉండదు. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ చూద్దాం. ప్రాబ్లమ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారనేసి అని. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, క్లారిటీగా వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏమంటున్నాడు, KLMPQRS and T ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ ఇన్ సచ్ ఏ వే దట్ 4 ఆఫ్ దెమ్ సిట్ అట్ 4 కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్. అంటే ఏమంటాడు, ఎంతమంది KLMPQRST వాళ్ళు అన్న అంత, అంటే 8 కదా, 8 మంది ఒక స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారంట. ఎలాగా? 4 అందులో 4 కార్నర్స్లో కూర్చున్నారు. ఓకే, అండ్ వైల్ అదర్ 4 సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఈచ్ సైడ్. అంటే 4 కార్నర్లో కూర్చున్నారు, 4 సెంటర్లో కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ వేసుకుందాం మనం, స్క్వేర్ ఇది స్క్వేర్ రెక్టాంగిల్ కాదు, స్క్వేర్ అండి. సో మీకు నేను ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను, ఇలాగా మనం ఒక స్క్వేర్ని తీసుకుందాం. ఓకే, ఇది స్క్వేర్ అనుకుందాం. ఓకే, స్క్వేర్ని తీసుకుందాం. ఇది ఏమంటున్నాడు, 4 అన్నవాళ్ళు సెంటర్లో కూర్చున్నారు 4. ఓకే, 1, 2, 3, 4 4 కార్నర్లో కూర్చున్నారు. ఇది ఫ్రెండ్స్ మనం స్టేట్మెంట్ని గ్రాఫికల్లోని మనం మార్చుకోవాలి. అర్థమైంది కదా? ఇలా కూర్చున్నారంట. ఇప్పుడు తర్వాత ఏమంటాడు చూడండి, ది వన్స్ హూ సిట్ అట్ ద 4
కార్నర్స్ ఫేస్ అవుట్ సైడ్ అంటే ఏంటంటారు ఎవరైతే కార్నర్స్లో కూర్చున్నారో వాళ్ళు అవుట్ సైడ్ సెంటర్ చూస్తున్నారు అన్నమాట ఫేసెస్ అవుట్ సైడ్ ఓకే ఫేసెస్ అవుట్ సైడ్ ఫేసెస్ అవుట్ సైడ్ అంటే ఏంటండి ఇలాగా అర్థమైందా మనకి తెలిసిపోయింది ఏంటంటే కార్నర్లు కూర్చున్నారు అవుట్ సైడ్ చూస్తున్నారంట తర్వాత వైల్ దోస్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్స్ ఫేస్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్ అంటే ఎవరైతే సెంటర్ ఎవరైతే సైడ్స్ మధ్యలో కూర్చుంటు సైడ్స్లో కూర్చుంటున్నారో వాళ్ళు సెంటర్ చూస్తున్నారు అంటే సెంటర్ అంటే ఈ డైరెక్షన్ అయిపోద్ది వీళ్ళకి అర్థమైంది ఫ్రెండ్స్ సో మనకి సెంటర్ డైరెక్షన్ తెలిసిపోయింది కార్నర్ డైరెక్షన్ తెలిసిపోయింది ఇప్పుడు నౌ చూడండి పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే పి అన్నవాడు రైట్ సైడ్ అంట ఓకే ఒక్క నిమిషం ఎస్కి రైట్ సైడ్ కూర్చున్నాడు అంటే ఎస్కి రైట్ సైడ్ అంటే అంటే ఒకటి రెండు మూడు పి అన్నవాడికి రైట్ సైడ్లోని పి కూర్చున్నాడు ఎస్కి పి అన్నవాడు కూర్చున్నాడు అండ్ ఇంకోటి ఏంటన్నాడు ఎస్ అన్నవాడు ఫేసెస్ ద సెంటర్ అంటే ఎవరండి ఎస్ అన్నవాడు సెంటర్ ఫేసింగ్ అవుతున్నాడు ఓకే ఎస్ అన్నవాడు సెంటర్ ఫేసింగ్ సో మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇలా తెలిసిందో మనకు కన్ఫర్మ్గా ఇది కన్ఫర్మ్గా తెలిసింది కదండి కన్ఫ్యూమ్గా తెలిసింది కదా ఏంటన్నది ఎస్ అన్నది సో మనం ఎక్కడైనా వేసుకోవచ్చు ఐ హోప్ నేను ఎస్ అన్నది నేను ఏం చేస్తానంటే ఎస్ ఇక్కడ వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఎస్ అన్నది ఇక్కడ వేసుకుంటాను సో ఎస్ ఇక్కడ వేసుకుంటే ఈ లెక్కనే ఎస్కి రైట్ సైడ్ ఏమవుతుందండి ఈ చూడండి సెంటరింగ్ ఫేసింగ్ సెంటర్ అంటే ఓకే ఇక్కడ నేను మీకు రాస్తాను పాయింట్ మీకు గుర్తుండాలి ఎందుకంటే ఫేసింగ్ సెంటర్ ఓకే ఫేసింగ్ సెంటర్ అంటే చూడండి యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడ్ ఓకే క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ అంతే కదండి అదే ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అన్నది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఓకే క్లాక్ వైజ్ అన్నది రైట్ సైడ్ అవుతుంది అంతే కదండి యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది క్లాక్ వైజ్ రైట్ సైడ్ సో ఈ లెక్కన మీరు చూడండి ఫేసింగ్ సెంటర్లో ఉన్నాడు ఎస్ అన్నది సో వీడికి రైట్ సైడ్లోని పి కూర్చున్నాడు సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ ఎంతే కదండి యాంటీ క్లాక్ వైజ్ ఏంటంటే ఇటువైపు వెళ్ళాలి థర్డ్ పొజిషన్ ఎంత వన్ టూ త్రీ అంటే ఈ పొజిషన్లో పి అన్నవాడు కూర్చున్నాడు అర్థమైందా సో పి అన్నవాడిది వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం క్యూ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే ఏంటండి క్యూ అన్నవాడు ఫ్రెండ్స్ మళ్ళీ మాటమాటికి చదవకూడదు అందుకే మీరు ఇక్కడ వేసుకోవాలి క్యూ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే క్యూకి వన్ టూ త్రీ ఓకే లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అండ్ ఎం డజ్ నాట్ సీట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్స్ చూడండి ఎం అన్నవాడు మిడిల్ ఆఫ్ ద సైడ్స్ కూర్చోడు అంటే ఏంటండి అవుట్ సైడ్ ద సెంటర్ అవునా కదా అంటే మిడిల్లో ఓన్లీ ఎవరు కూర్చుంటారు మిడిల్లోని మనం చెప్పింది ఏంటండి మిడిల్లో ఎవరు ఓన్లీ చూడండి సెంటర్ ఆఫ్ ద టేబుల్ కదా ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ద టేబుల్ మిడిల్లో ఎవరైతే కూర్చుంటారో మిడిల్లో కూర్చోట్లేదంటే ఏమంటారు వీడు అవుట్ సైడ్లో చూస్తున్నాడని సో అవుట్ సైడ్లో ఎవరెవరు ఉన్నారు వన్ టూ త్రీ పొజిషన్ ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటే ఉన్నది పాజిబుల్ సో ఏం చేస్తాం మనం వేరే ఒక పాజిబుల్ మనం రాసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో టేబుల్ వేసుకుంటాను పాజిబుల్ డైరెక్షన్ది ఓకే పాజిబుల్ డైరెక్షన్ది సేమ్ మళ్ళీ ఒక ఫిగర్ వేసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఇలా చేసుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే పాజిబిలిటీ ఎప్పుడైతే వేసుకుంటే ఎందుకంటే మైండ్లో గుర్తించుకోవడం వేసుకుంటాం పాజిబిలిటీ వేసుకున్నాక సరిపోయింది ఇప్పుడు మనం ఏంటిది ఎస్ ఇక్కడ పి ఇక్కడ తెలిసిపోయింది ఇప్పుడు ఎమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంకి క్యూకి రిలేషన్ ఏంటి ఎం అన్నవాడు క్యూ అన్నవాడు ఎంకి లెఫ్ట్ సైడ్ మూడు సార్లు అంటే ఈ లెక్క చూడండి ఎమ్ ఎక్కడెక్కడ రాదు చూడండి చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఎక్కడెక్కడ రాదు ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఎందుకంటే సెంటర్లో కూర్చోట్లేదు సో ఇక్కడ రాదు సో ఇక్కడ ఎం రాదు అంతే కదండి సెంటర్లో సెంటర్లో అయితే రాని రాదు సో ఇక్కడ కూడా అలా చేసుకుంటే ఎం రాదు ఎమ్ము రాదు ఇక్కడ ఎమ్ రాదు అవునా కదండి ఇక్కడ ఎం రాలేనప్పుడు వేరే ప్లేస్లో అవుట్ సైడ్లో ఎక్కడ ఈ నాలుగు ప్లేస్ ఈ మూడు ప్లేసుల్లో ఎక్కడైనా అవ్వచ్చు ఎం అన్నది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఇది కూడా మనం కౌంట్లో తీసుకుందాం ఇది క్యూ అన్నది కూడా లెఫ్ట్లో చూసినాడు అంటున్నాడు అంటే క్యూకి అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఎమ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ నేను ఇక్కడ వేసుకున్నాను అనుకోండి ఓకే ఎమ్ అన్నది ఇక్కడ వేసుకున్నాను అనుకోండి ఓకే ఎమ్ అనేది నేను ఇక్కడ వేసుకున్నాను అనుకోండి క్యూ చూడండి లెఫ్ట్ సైడ్ అంటున్నాడు కదా ఏది చూడండి క్యూ సీట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎమ్ కదండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే అవుట్ సైడ్కి లెఫ్ట్ అంటే ఏంటి అవుట్ సైడ్కి క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంతే కదండి అవుట్ సైడ్కి అన్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా
అవుట్ సైడ్కి లెఫ్ట్ ఏంటండి యాంటీ క్లాక్ వైజ్, అంతే కదండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇది లెఫ్ట్ అనుకున్నాం. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎవరెవరు చూడండి, 1, 2, 3 అంటే ఇక్కడ మనం ఎవరిని వేసుకోవచ్చు, క్యూని వేసుకోవచ్చు, అవునా కదా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ సెంటర్లో వేసుకుంటాను, ఇక్కడ ఎమ్మను కూడా సెంటర్లో వేసుకుంటాను. ఇక్కడ ఒక పాసిబిలిటీ అయిపోయింది, వేరే పాసిబిలిటీ చూడండి. వేరే పాసిబిలిటీలోనే ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, అదే ఎమ్మని ఇక్కడ వేసుకుంటే ఎమ్మకి యాంటీ క్లాక్ వైజ్ ఏంటండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ ఇది. సో లెఫ్ట్ సైడ్ అంటే 1, 2, 1, 2, 3 అంటే ఇక్కడ క్యూ రావచ్చు, అవునా కదండి. ఇక్కడ క్యూ అనేది రావచ్చు. సో ఇక్కడ ఎమ్ అనుకుంటే ఇక్కడ క్యూ అనేది రావచ్చు. ఇంకొక పొజిషన్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఇక్కడ కానీ వేసుకున్నాను అనుకోండి, యాంటీ క్లాక్ డైరెక్షన్లోని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్ వేసుకున్నాను అనుకోండి, యాంటీ క్లాక్ డైరెక్షన్ చూడండి 1, 2, 3 కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉన్నది కదండి, ఆల్రెడీ ఎస్ ఉన్నది ఇక్కడ రాదు కాబట్టి. సో మనకు రెండు పాజిబుల్ అవుతున్నాయి. సో రెండు పాజిబుల్లోనే మనం వేసుకున్నాం చూడండి, ఇక్కడ ఎమ్ వేసుకున్నాము, ఇక్కడ ఒక దగ్గర ఎమ్ వేసుకున్నాము, ఇక్కడ ఒక దగ్గర ఎమ్ వేసుకున్నాము. అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకు వేసుకున్నాము ఎమ్ ఈ రెండు పొజిషన్లోని. సో రెండు పొజిషన్లోనే మనం వేసుకున్నాం. సో ఇక్కడ నేను ఎమ్ అన్నది ఏదైతే మనకు రాదు అనుకున్నామో అది నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నీ చూస్తుంటే. ఓకే, ఫిగర్ చూస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎమ్ ఇది అయిపోయింది, ఎమ్కి అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఓన్లీ 1 పర్సన్ ఓన్లీ 1 పర్సన్ సిస్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అంట. అంటే ఏమంటాడండి, 4 ఓన్లీ 1 పర్సన్ క్యూ బిట్వీన్ ఆర్, క్యూ ఒకటి లేదా వీళ్ళిద్దరిలోని ఓన్లీ ఒకడే కూర్చుంటాడంట, 1 పర్సన్. అండ్ ఆర్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎమ్, అంటే ఆర్ అన్నవాడు ఎమ్కి ఇమీడియట్ నైబర్ కాదంట. అర్థమైందా, అంటే ఇలా రాదనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ లెక్కన క్యూ మనకి ఎక్కడో తెలిసింది, క్యూ ఇక్కడ తెలిసింది. సో ఆర్ అన్నది ఏమవుతుంది, ఇక్కడ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎస్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ అక్కడ ఎస్ ఉంది. మధ్యలోని ఆర్ క్యూకి ఆర్కి మధ్యలో ఎవరు, క్యూకి ఆర్కి మధ్యలో ఒక పర్సనే కూర్చుంటాడు అన్నాడు. సో ఈ లెక్కన ఇటువైపు రాలన్నప్పుడు ఆర్ అన్నది ఇక్కడే కదండి వస్తుంది. సో నేను ఆర్ ఇక్కడ వేసుకుంటాను. ఈ పొజిషన్లో చూడండి, ఈ పొజిషన్లోని ఆర్ ఇక్కడ వేసుకోవచ్చు లేదా ఇక్కడ వేసుకోవచ్చు, అంతే కదండి. మధ్యలోని ఒకలే కదా కూర్చుంటారు. అండ్ కానీ వాడు ఏమన్నాడు, ఆర్ ఎమ్కి నైబర్ కాదంటాడు. ఆర్కి ఎమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్ ఉన్నది ఆల్రెడీ, ఇక్కడ ఆర్ వేసుకోలేము కదా ఇంకా, ఎందుకంటే నైబర్ కాదన్నాడు కదా. సో ఈ లెక్కన ఆర్ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో మనం ఆర్ ఇక్కడ వేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్, ఏం చేసాము, ఆర్ అన్నది ఇక్కడ వేసుకోలేము, ఎందుకంటే ఎమ్ అన్నది ఇక్కడ నైబర్. ఓకే, ఇప్పుడు ఆర్ ఇక్కడ వేసుకున్నాం, మనకి ఇక్కడ రెండింటిలోని పాజిబిలిటీస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూడండి, టీ ఫేసెస్ సెంటర్. చూడండి ఫ్రెండ్స్, టీ అన్నవాడు సెంటర్ ఫేసింగ్ అంట. ఓకే, టీ అన్నవాడికి సెంటర్ ఫేసింగ్ అంటే చూడండి, ఆల్రెడీ మనకి ఒకటే ఒక పాయింట్ ఉంది, ఎస్ ఉన్నది ఇక్కడ, క్యూ ఉన్నది, ఆర్ ఉన్నది. సో టీ అన్నది సెంటర్ ఫేసింగ్ అంటే ఓన్లీ ఒకటే ఉంది కానీ టీ ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి, ఎస్ ఆర్ క్యూ ఇక్కడ టీ అన్నది ఒకటే ఫేసింగ్ సెంటర్ వేసుకుంటాం, అవునా కదండి. నెక్స్ట్ ఏంటంటాడు, కే ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్. చూడండి, కే అన్నవాడు ఆర్కి ఇమీడియట్ నైబర్ కాదంటున్నాడు. ఓకే, అంటే ఎక్కడ చూడండి, ఆర్ ఎక్కడ ఉన్నది, కే అన్నవాడు ఇమీడియట్ నైబర్ అంటే ఇక్కడ కే రాదు కదండి, ఇక్కడ కే రాదు కదా ఇంకా. సో ఆప్షన్ ఇంకా ఎక్కడ ఖాళీ ఉన్నది, సో ఓన్లీ ఇక్కడే ఖాళీగా ఉంది కాబట్టి కే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కే అన్నవాడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ కాదు అని, అంటే ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఆర్ ఎక్కడ ఉంది, సో ఇది ఇమీడియట్ నైబర్ అవుతుంది కదా, సో ఇక్కడ అవ్వదు. పోనీ ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఆర్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ కూడా వేసుకుంటే ఇక్కడ కూడా అవ్వదు. అండ్ ఆప్షన్ నా దగ్గర ఓన్లీ ఎయిటెడ్ మిగిలే, ఈ రెండు కార్నర్లే మిగిలే, 1, 2. సో ఇక్కడ ఇది రాలేదంటే ఈ లెక్కన ఈ లాజిక్ ఏంటండి, ఈ లాజిక్ అనేది తప్పు అయిపోతుంది, అవునా కదా. ఓన్లీ ఈ లాజికే మిగులుతుంది, ఈ లాజికే మిగులుతుంది, ఎందుకంటే కేని నేను ఇక్కడ కార్నర్లో వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోకపోవచ్చు. అండ్ మిగిలింది ఏంటి చూడండి, కేఎల్ ఇంకా మిగిలింది, ఓన్లీ ఎల్ మిగిలింది. సో నేను ఎల్ అన్నది ఇక్కడ వేసేసుకుంటాను. అర్థమైందా ఫ్రెండ్స్, సో పీని ఇక్కడ వేసుకోండి, ఎల్ ఇక్కడ వేసుకోండి, ఎక్కడ ఎలాగ వేసుకున్నా మీరు పర్వాలేదు. సో ఇది మన ఫైనల్ ఫిగర్ వస్తుంది, అవునా కదండి. ఇప్పుడు ఫైనల్ ఫిగర్ వస్తుంది కదండి, మీకు నేను కొద్ది అరేస్ చేసి మీకు నీట్గా రాసి పెడతాను, ఎందుకంటే మీరు నోట్ డౌన్ కూడా చేసుకోవాలి. అర్థమైందా మీరు ఫ్రెండ్స్, లెటర్స్, ఓకే లెటర్స్ అనేవి మీరు బయటనే వేసుకోవచ్చు, లోన వేసుకోవచ్చు, ఎలాగైనా సరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడి నుంచి ఎలాగ వచ్చిందో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్నే నేను, ఓకే నేను ఏం చేస్తానంటే రౌండ్ ఫిగర్ని తీసేస్తాను ఫ్రెండ్స్. సో మన ఫైనల్ ఫిగర్స్ ఏంటి వచ్చిందో చూడండి,
ఫైనల్ ఫిగర్స్ అనేవి ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఎలా చేయాలనేది. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్గా మీరు చదువుకోవాలి క్వశ్చన్స్, ఎందుకంటే లాజికల్ కూడా అడుగుతుంటాడు. సో మీరు అవన్నీ కూడా చూడాలి. నేను ఇక్కడ మీకు కాపీ చేస్తాను మీ గురించి అని. ఓకే చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎం విత్ రెస్పెక్ట్ టు ఎల్, అంటే ఎల్ తోటి ఎమ్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూడండి, ఎల్ ఎక్కడ ఉంది, ఎల్ అనేది ఇక్కడ కార్నర్లో ఉన్నది, ఎల్ అనేది ఇక్కడ కార్నర్లో ఉంది, ఎమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ కార్నర్లో ఉంది. సో మీరు ఎలాగైనా చూడవచ్చు, యాంటీ క్లాక్ వైజ్, అంతే కదండి, యాంటీ క్లాక్ వైజ్ యా ఎలాగైనా చూడవచ్చు క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ అవుట్ సైడ్ చూసినప్పుడు క్లాక్ వైజ్ అంటే ఏంటండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, అవుట్ సైడ్ చూసినప్పుడు క్లాక్ వైజ్ అంటే రైట్ సైడు, అంతే కదండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడు, అంతే కదండి. సో ఈ లెక్కను చూడండి, ఎల్కి ఎమ్ ఏ పొజిషన్ ఉంటుంది రైట్ సైడ్ అంటే 1, 2, 3, 4, 5, 6, అంటే 6 టు ద రైటు. రెండో చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ 1 and 2, అంటే 2nd టు ద లెఫ్ట్. ఈ రెండు ఆప్షన్ ఏదైనా ఉన్నదని చూడండి, 3rd టు ద రైట్ కాదు, ఎమ్ అనే డయాగ్నల్ నాకు కాదు, 2nd టు ద రైట్, రైట్ అన్నాడు ఇక్కడ కాదు. ఓకే, 2nd టు ద లెఫ్ట్ చూడండి, మనకు వచ్చింది 2nd టు ద లెఫ్ట్, అంటే ఇప్పుడు లెఫ్ట్ ఎడమ వైపుకి రెండో పొజిషన్లో ఉన్నాడు. 5th టు ద రైట్ అన్నాడు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి అన్నది రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, హూ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూ ఆర్ ఎక్కడ ఉన్నది చూడండి, క్యూ అన్నది ఇక్కడ ఉన్నది, ఆర్ అన్నది ఇక్కడ ఉన్నది. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎవరు కూర్చున్నారు, పి అన్నవాడు కూర్చున్నాడు, అవునా కదండి, పి అన్నవాడు ఇమీడియట్ బిట్వీన్ కూర్చున్నాడు, అవునా, ఇద్దరు మధ్యలో. సో మనం ఆప్షన్ బి పి అన్నది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, 3rd ప్రాబ్లం. సో చూడండి ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్స్ ద పర్సన్ సీటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్స్ హూ ఫేసెస్ ఈచ్ అదర్ అని చూడండి. ఏమంటున్నాడు చూడండి, వీరిద్దరూ ఫేస్ ఈచ్ అదర్ కదా, ఇద్దరు వీడికిలగా దీనికిలగా ఉన్నారు కదా, వీడి ఇలాగ ఉన్నాడు ఇలాగ ఉన్నాడు, అంటే ఏంటి, ఆరు ఎస్ ఫేసెస్ ఈచ్ అదర్, అంతే కదండి, ఆర్ అన్నవాడు ఎస్ అన్నవాడు. నెక్స్ట్ ఏంటి, టీ అన్నవాడు క్యూ అన్నవాడు ఫేసెస్ ఈచ్ అదర్. సో ఈ రెండు ఆప్షన్లు ఎవరైనా ఉన్నా చూడండి, ఎస్ క్యూ కాదు, కేఎల్ కాదు, ఎంపీక్ కాదు, ఆరు టీ కాదు, టీ అండ్ క్యూ చూడండి, టీ అండ్ క్యూ. సో ఆప్షన్ ఈ అన్నది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 4. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ కే, అంటే ఈ ఫాలోయింగ్లోని ఎవరు సిట్ బిట్వీన్ ఆర్ అండ్ కే వెన్ కౌంటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ కే, అంటే కే దగ్గర నుంచి కేతోని డైరెక్షన్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీరిద్దరి మధ్యలో ఎవరు కూర్చున్నారని. కే ఎక్కడ ఉంది చూడండి, కే అన్నది ఈ కార్నర్లో ఉంది, ఆర్ అన్నది ఈ కార్నర్లో ఉంది. కే ఏంటండి, కే అవుట్ సైడ్ సెంటర్ చూస్తుంది కదండి, అవుట్ సైడ్ సెంటర్ చూస్తుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటవుతుందండి, లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి, 1, 2 ఇద్దరు మనుషులు కూర్చున్నారు, ఎవరెవరు కూర్చున్నారు, పి అండ్ క్యూ వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నదండి, పి అండ్ క్యూ, సి ఈజ్ ద ఆప్షన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు 5th ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ కే మేడ్ టు ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్, చూడండి ఇలాగ అడుగుతూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు. ఓకే, మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇఫ్ కే ఈజ్ మేడ్ టు ఫేస్ ద ఆపోజిట్ డైరెక్షన్ హూ వుడ్ సిట్ హిజ్ ఇమీడియట్ రైట్, అంటే చూడండి, కే అన్నవాడు నార్మల్గా ఏ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు అవుట్ సైడ్ డైరెక్షన్లో ఉన్నాడు. సో దీన్ని మనం ఇన్సైడ్ డైరెక్షన్లో పెట్టుకున్నాం అనుకోండి, అదే అడుగుతున్నాడు, ఎందుకంటే ముందు అవుట్ సైడ్లో చూసాడు, ఇప్పుడు మనం ఇన్సైడ్లో పెట్టాలి. సో ఇన్సైడ్ డైరెక్షన్ అయితే ఫేసింగ్ సెంటర్ ఇప్పుడు. ఓకే, ఫేసింగ్ సెంటర్ పెట్టుకోవాలి ఇప్పుడు, ముందేంటి ఫేసింగ్ అవుట్ సైడ్, అంతే కదండి, ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఫేసింగ్ సెంటర్ ఉన్నప్పుడు వాడికి ఏముండడు, ఇమీడియట్ రైట్. ఫేసింగ్ సెంటర్ అయితే ఇమీడియట్ రైట్ ఎవరవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అన్నది. ఓకే, రైట్ సైడ్ అవుతుంది. సో వీడికి యాంటీ క్లాక్ వైజ్ ఎవరున్నారు చూడండి, యాంటీ క్లాక్ వైజ్ ఇమీడియట్ రైట్ ఎవరున్నారు, క్యూ అన్నవాడు ఉంటాడు. అదే నార్మల్గా అయితే ఎస్ అన్నవాడు ఇమీడియట్ రైట్, కానీ పొజిషన్ ఎప్పుడైతే డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అయిందో వీళ్ళ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేంజ్ అవుతుంది. సో క్యూ అనేది ఆప్షన్, సో ఆప్షన్ బి క్యూ అనేది రైట్. ఓకే ఫ్రెండ్,
ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళు కూడా షేర్ చేయమని. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎంత ఇంప్రూవ్ అయితే అంత మంచిది మన తెలుగు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోని మీకు ఏవైతే ఎగ్జామ్స్లోని మీకు క్వశ్చన్స్ అడిగారో అవన్నీ మీకు నేను కవర్ చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను సీటింగ్ అరేంజ్మెంట్ చాలా పెద్ద సబ్జెక్టు. ఓకే చాలా పెద్ద సబ్జెక్టు, దీన్ని మనం పార్ట్ వైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకేసారి చదివారనుకోండి, ఓకే ఒకేసారి చూసారనుకోండి అన్ని అన్ని లెవెల్స్ను, సో కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అందుకనే నేను ఏం చేస్తానంటే ఒకరోజు సెంటర్ ఫేసింగ్, ఒకరోజు అవుటర్ ఫేసింగ్, ఒకరోజు లీనియరు, ఒకరోజు స్క్వేర్ బేస్డ్, అలా చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్స్ డోంట్ వరీ, బ్లడ్ రిలేషన్ కూడా చెప్తాను. ఇంట్లో బ్లడ్ రిలేషన్ కూడా ఉన్నాయి రిలేషన్, ఎందుకంటే నవ్ డేస్ ఇవి కూడా అడుగుతారు. సో మీకు ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగి ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్లో కాన్ఫిడెన్స్, ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసిపోయింది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ సరే క్లియర్గా సాల్వ్ చేయగలరు. ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ ఏ నెక్స్ట్ డే, బాయ్ బాయ్.